తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలుపెట్టిన అధికార టీఆర్ఎస్ పార్టీ దేశ చరిత్రలో నిలిచిపోయేలా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముందస్తు ఎన్నికలపై అధినేత కేసీఆర్ స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ బహిరంగ సభ బాధ్యతను పార్టీ కార్యవర్గానికి అప్పచెప్పడంతో సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. దేశంలోనే కనీ విని ఎరుగని రీతిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. కొద్ది రోజుల్లోనే ఎన్నికల శంఖారావం మోగించాలనుకుంటున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందుకు తగ్గట్లు సభ ఏర్పాట్లు చేయాలంటూ పార్టీ నేతలను ఆదేశించారు. సభకు 25 లక్షలకు మించి జనసమీకరణ జరగాలని, టీఆర్ఎస్ పార్టీ సత్తా దేశ నలుమూలలకు తెలిసేలా సభ నిర్వహించాలని అధినేత సూచించడంతో అందుకు తగ్గ ఏర్పాట్లలో పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. ప్రగతి నివేదన పేరుతో చేపడుతున్న భారీ బహిరంగ సభకు ప్రతి నియోజకవర్గం నుంచి 20 నుంచి 30 వేల మంది వరకు జనసమీకరణ తగ్గకుండా చూడాలని, రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించి 25 లక్షల మందితో సభ నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణిలోకు అధినేత కేసీఆర్ సూచించారు. అధినేత సభ సక్సెస్ పై స్పష్టమైన సూచనలివ్వడంతో మంత్రులు జనసమీకరణపై ఫోకస్ పెట్టారు. పార్టీ సమావేశం ముగిసిన వెంటనే ఉమ్మడి జిల్లాల నేతలతో విడివిడి సమావేశాలు నిర్వహించిన ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాల పరిధి నుంచి సుమారు 10 లక్షల వరకు ప్రజలను సభకు తరలించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి 8 లక్షల వరకు జనసమీకరణ చేయనున్నట్లు జిల్లాకు చెందిన మంత్రులు చెబుతున్నారు. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమావేశమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కనీసం 3 లక్షల మందిని సభకు తీసుకురావాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఇక భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మెదక్ జిల్లా నుంచి 3 లక్షలు, ఆదిలాబాద్ జిల్లాల నుంచి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్నలు కనీసం 2 లక్షలు, నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రి పోచారం 3 లక్షల మంది ప్రజలను సభకు తరలించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆర్థిక మంత్రి ఈటెల ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 3 లక్షల మంది ప్రజలను సభకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని పరిశీలించిన అధినేత కేసీఆర్ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 8,000 ఆర్టీసీ బస్సులు, 8,000 ప్రైవేట్ బస్సులను ఉపయోగించాలని సూచించారు. సభాస్థలంలో వేదిక ఎక్కడ ఉండాలి, పార్కింగ్ ఏర్పాట్లు ఎక్కడ చేయాలి, జనం ఎటు నుంచి మీటింగ్ జరుగుతున్న స్థలంలోకి రావాలి, ట్రాఫిక్ జామ్ లేకుండా ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అనే అంశాలపై స్వయంగా కేసీఆర్ పలు సూచనలు చేయడంతో ఆ దిశగా ఏర్పాట్లు చేసేందుకు మొత్తం గులాబీ పార్టీ శ్రేణులన్నీ తలమునకలై ఉన్నాయి.